పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మాదిగలకే ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాదిగ శక్తి ఫౌండర్ బొంకూరి సురేందర్ సన్నే అన్నారు. దేశంలో దళిత గిరిజన మైనారిటీలకు అండగా ఉండే ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అని పిడమర్తి రవి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పిడమర్తి రవి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ శక్తి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని కమాన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ కూనారం రోడ్డు, వ్యవసాయ మార్కెట్, అయ్యప్ప టెంపుల్ మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. డప్పు వాయిద్యాలతో, నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవికి ఘన స్వాగతం పలికి శాల్వాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ, పెద్దపల్లి ఎంపీ టికెట్ మాదిగలకే ఇవ్వాలని, మాదిగ శక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ చర్చకు దారితీస్తుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానం ఏర్పడిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీటు ఇవ్వలేదన్నారు. దేశంలో దళిత, గిరిజన, ముస్లింలకు అండగా ఉండే ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దళిత జాతికి వ్యతిరేకంగా నిలబడిన పార్టీ బీజేపీ అని అన్నారు. మాదిగలకు 12% రిజర్వేషన్లు, 2 ఎంపీ స్థానాల కోసం రాష్ట్రంలోని 33 జిల్లాలలో ప్రచారం చేస్తామని అన్నారు. మాదిగ శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ సీటుని మాదిగలకు ఇవ్వాలని పెట్టినటువంటి ర్యాలీ సురేందర్ సరణి గారు సామాజిక ఉద్యమకారుడు, ఆయన నాయకత్వంలో పెట్టినటువంటి ర్యాలీ పెద్ద ఎత్తున మరి చర్చకు దారితీస్తుంది. ఖచ్చితంగా ఈ పోరాటం పెద్దపల్లి పార్లమెంటు మాదిగలకు ఇచ్చేంత వరకు కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఇవాళతో అయిపోదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, జగిత్యాల జిల్లా కేంద్రాల్లో కూడా మరి పెద్ద ర్యాలీలు పెట్టి మాదిగల యొక్క డిమాండ్ని పార్టీలకు వినిపించే విధంగా మన కార్యక్రమాలు తీసుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఇంకా 4 అసెంబ్లీలలో ఈ నియోజకవర్గంలో, పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి దాదాపు 35-40 మండలాల్లో కూడా ప్రతి మాదిగ పల్లెల్లో ఈ సీటుని మనకి ఇవ్వాలని మన జాతికి తెలియజేయడం కోసం అని మన పెద్ద ఎత్తున ప్రచారం చేద్దాం. బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ఎప్పుడు ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలని మాట్లాడేటోళ్ళు వాళ్ళు, ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తే మన పిల్లగాళ్ళకు సీట్లు రావు, ఉద్యోగాలు రావు. మనకి ఎక్కడ భక్తనీయకుండా చేసేటోళ్ళు 10% మంది కోసమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, 90% మంది కోసం పనిచేసే పార్టీ. అటువంటప్పుడు బీజేపీ పార్టీ వైపున మనం ఉంటే శివుని మెడలో పావేసుకొని తిరిగినట్టే మనం. అది ఎప్పుడు కాటేస్తుందో మనకు తెలియదు. అంత ఘోరమైన పార్టీ భారతదేశంలో దళిత జాతికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి ఇదే పని. మనకు రక్షణ కాంగ్రెస్ పార్టీ అంటే దళితులకు, గిరిజనులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అండగా రక్షణగా నిలబడే పార్టీ. దళిత శక్తి ఫౌండర్ బొంకూరి సురేందర్ సన్ని మాట్లాడుతూ, గతంలో మాల మంత్రులు దళిత బంధు విషయంలో మాదిగల పట్ల వివక్ష చూపారని ఆరోపించారు. రాష్ట్రంలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాల్లో వరంగల్, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ టికెట్లు మాదిగలకే ఇవ్వాలని, టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ శక్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పెద్దపల్లిలో అప్పటి నుండి ఇప్పటి వరకు సుగుణ కుమారికి అవతల పక్క చూసుకున్నా, సుగుణ కుమారికి ఇవతల పక్క చూసుకున్నా కూడా మరి ఆమె తప్పించి మాదిగ జాతికి సంబంధించినటువంటి మరి వ్యక్తి మరి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన పరిస్థితులు లేవు. మాదిగ జాతిని నిర్వీర్యం చేసుకుంటూ మొన్నటికి మొన్న కూడా మరి మంత్రులుగా ఉన్నటువంటి మాల సోదరులు మరి రావాల్సిన దళిత బంధుల్లో కూడా వివక్ష చూపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మనవాడు మరి ఎంపీ అయితే మనకు అంతో ఇంతో మరి మన గురించి తాపత్రయపడే వ్యక్తి అవుతాడు. కాబట్టి మరి రాబోయే ఎన్నికల్లో ఏదైతే తెలంగాణలో మాదిగలము మరి 80 లక్షల మంది, మనముంటే మాలా సామాజిక వర్గం మరి 15 లక్షలే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనమందరం కూడా మరి మనకు న్యాయంగా రావాల్సింది. ఆ రోజు అంబేద్కర్ గారు రావచ్చు, మహనీయులు కాంశీరామ్ గారు రావచ్చు, మేమెంతో మాకంత కావాలని ఏదైతే ఒక
విషయాన్ని ఒక ఉద్యమాన్ని మన ముందుకు చూపెట్టారు. మరి వారి అడుగుజాడల్లో మనం కూడా రాబోయే తరాలకు మనము మనకు రావాల్సిన వాటాను అప్పగించవలసిన అవసరం ఉద్యమకారులుగా మన పైన ఉన్నది. కాబట్టి మిత్రులారా, మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి 3 సీట్లు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి మరి అందులో తప్పకుండా వరంగల్ అలాగే మన పెద్దపల్లి స్థానాలను మాదిగలకే కేటాయించాలనే ఒక డిమాండ్ తోటి మరి ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈసారి మాదిగలకే ప్రాతినిధ్యం ఇవ్వాలని మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సముద్రాల అజయ్, కుక్క కనకరాజు, కల్లెపల్లి రవి, సంపత్, వంశీ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.